వినయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరినీ కూడా ఉద్వేగంగా లేదా ఎవరో చెప్పినటువంటి మాటలకు భావోద్వేగ భరితంగా కాకుండా నింపాదిగా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఆలోచించమని చెప్పని మీ అందరిని కూడా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ సానుభూతి లేకపోతే తన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 30 రోజుల లోపే అప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సి రిపోర్ట్లు రాకముందే ఇరవై మధ్యంతర వృత్తిని ఎందుకు ప్రకటిస్తాడనేది కూడా ఒక్కసారి ఆలోచించేయమని అడుగుతున్నాను. నిజంగా మీ పట్ల సానుభూతి లేకపోతే అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? ఆయన ఆ రోజు తను వీరికి న్యాయం చేయాలి మనం అని చెప్పి ఆ రోజు మనసులో ఉంది కాబట్టే తనిచ్చిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల కంటే ముందుగానే ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి పట్ల బాధ్యత తీసుకోవడం జరిగింది. మనం ఎవరైనా వెళ్ళి డిమాండ్ చేశామా? 2018లోనే చంద్రబాబు నాయుడు గారు పిఆర్సీకి కమిటీ వేశాడు, ఇంతవరకు రాలేదు కాబట్టి మీరు తొందరగా చేయండి అని కూడా మనం ఎవరు అడగల. ఉద్యోగస్తుల పట్ల ఆయన మనసులో ఉన్నటువంటి ప్రేమ సానుభూతి కారణంగానే ఆయన నెల రోజుల్లోపు మీ పట్ల సానుకూల నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసేదానికి ప్రయత్నం చేయటం అనేది వాస్తవమా కాదా అనేది ఒకసారి నిండు మనసుతో ఆలోచించమని చెప్పని ఉద్యోగస్తులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల్ని అన్న బిడ్డల్లాగా చూసుకోవాలనేటువంటి దృక్పథంతోనే ప్రభుత్వంలోకి బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి అనుకోవటం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన మేరకు చేయలేకపోవటం బాధే అయినప్పటికీ కూడా గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులే కారణమని అర్థం చేసుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. కన్న బిడ్డలు ఏదైనా కోరిక కోరితే ఆ కోరికలు తీర్చలేనప్పుడు తల్లి ఎంత తలడిల్లుతుందో, తల్లిదండ్రులు ఏ రకంగా అయితే తలడిల్లుతారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అదే స్థితిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ సందట్లో సడేమియాల్లాగా మీలో ఉత్పన్నమైనటువంటి భావోద్వేగాల్ని గోతికాడ నక్కల్లాగా
సొమ్ము చేసుకోవాలని చెప్పినటువంటి కొంతమంది మాటలు నిజమే అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల ఈ నిర్ణయాలు తీసుకున్న గడచిన ఈ 2.5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగస్తుల పట్ల ప్రేమ లేకపోతే ఎక్కిన నెల రోజుల్లోపు ఐఆర్ ప్రకటించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా మినిమం టైం స్కేలు వర్తింప చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అవునా కాదా అనేది ఒకసారి ఆలోచించమని కోరుకుంటున్నాను అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరిని కూడా గడచిన ప్రభుత్వంలో సెక్రటరీయేట్ దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గర నుంచి అధికార ప్రజా ప్రతినిధుల వరకు కూడా అందరూ కూడా ఏ రకంగా దళారీలాగా ఏ రకంగా పీక్కుతున్నారో మనం చూసాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరిని కూడా ఈ దళారీల బారి నుంచి బయటపడేసిన మాట వాస్తవమా కాదనేది ఒకసారి ఆలోచించేయమని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం లంచాలకి దోపిడీకి అవినీతికి తావు లేకుండా వారి జీతబత్యాల్ని ఆప్కాస్ ద్వారా ఏర్పాటు చేయించి వారి పనికి తగ్గ ప్రతిఫలం ఏ కకృతి మనిషి వేలు పెట్టే అవసరం లేకుండా అవకాశం లేకుండా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అనేది ఒకసారి ఆలోచించేయమని మరీ మరీ కోరుతున్నాం గతంలో ఎప్పుడూ జరిగినట్టుగా కాకుండా 23% ఫిట్మెంట్ ను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని చెప్పని ఆలోచించేయడం మీ మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం కాదా అనేది ఒకసారి మనసు పెట్టి ఆలోచించమని కోరుకుంటున్నాం అంగన్వాడి కార్యకర్తలందరికీ కూడా జీతాలు పెంచే దాంట్లో నిర్ణయం తీసుకున్న దాంట్లో గాని లేదా గ్రామైక సంఘాల్లో గాని సంఘమిత్రలు గాని యానిమేటర్ల జీతాల పెంపుదల్లో తీసుకున్నటువంటి నిర్ణయం మీ పట్ల ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదా అనేది ఒకసారి ఆలోచించండి మనందరి కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి చిన్న కార్మికులైనటువంటి శానిటరీ వర్కర్ల జీతాలను 8000 నుంచి 18000 రూపాయలకి పెంచడం అనేది ఉద్యోగస్తుల పట్ల మీరు చేస్తున్నటువంటి వృత్తి పట్ల ఎనలేని గౌరవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కాదా అనేది ఒక్కసారి నింపాదిగా ఆలోచించమని శానిటరీ సూపర్వైజర్ జీతాలు పెంచడంలో గాని ఆశా వర్కర్ల జీతాలు పెంచడంలో గాని లేదా వైద్య ఆరోగ్య శాఖలో ఎంఎన్ఓల జీతాలు పెంచడంలో గాని 6700 రూపాయల నుంచి 17746 రూపాయలకి పెంచడంలో గాని కమ్యూనిటీ హెల్త్ వర్కర్ జీతాలు 400 నుంచి 4000కు పెంచడంలో గాని అలాగే హోమ్ గార్డ్లుగా పనిచేస్తున్నటువంటి వారికి ఎలవంచలు పెంచి వారి జీతాన్ని పెంచడంలో గాని అలాగే కుక్కం హెల్పర్ల జీతాలని 1000 నుంచి 3000 రూపాయలకు చేయడంలో గాని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో ఏడాదికి ప్రభుత్వం 1100 కోట్ల రూపాయల చెల్లింపులుంటే ఈ రోజున 3000 కోట్ల రూపాయలకి ఆ చెల్లింపుల్ని తీసుకునే నిర్ణయం తీసుకున్నది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదా మీ అందరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అనేది ఒకసారి ఆలోచించమంటున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారిని 55000 మంది ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసిన పెద్ద మనసు అంటే ఉద్యోగుల పట్ల ప్రేమ ఉన్న మనిషి కాదా ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పని ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఒక్కసారి చూడమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అందరినీ కూడా వేడుకుంటున్నాం అలాగే కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఉద్యోగస్తుల కుటుంబాల్లోని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్30లోగా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పని మనలో ఎవరన్నా గోతికాడు నక్కల్లాగా ఉన్నవారు మాట్లాడచ్చు
ఏమని మీరు చెప్పకపోతే ఉద్యోగం రాదు, మీ ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే వస్తుంది, ఎన్నాళ్ళు ఎదురు చూడాలి, మీకు తెలియదు కదా. మనతో పాటు ఉన్నటువంటి కొద్దిమంది సహ ఉద్యోగులు ఎక్కడన్నా మరణిస్తే ఆ క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఆ ఖాళీలు వచ్చేంత వరకు ఆ కుటుంబం అంతా కూడా ఎదురు చూసే పరిస్థితులు ఉన్నమాట. వాస్తవమా కాదా? వాస్తవమే కదా. అప్పటి వరకు ఆర్థికంగా ఎంత అల్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా ఆయనకి మీ పట్ల అంటే మన పట్ల ఉద్యోగస్తుల పట్లే సానుభూతి లేనివాడైతే ఇంత ఆలోచన ఎందుకు చేస్తాడనేది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించమని